ఒకవైపు తుఫాన్లు వచ్చి ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో భవనాలకు ఉన్న రంగులను తొలగించి వేరే రంగులను వేసి ఎంతో విలువైన ప్రజాధనాన్ని వ్యర్థం చేయడం సమంజసం కాదని ఆత్మకూరు టీడీపీ పట్టణ కన్వీనర్ తుమ్మల చంద్రారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నెల్లూరుపాలెం వద్ద ఉన్న టిడ్కో భవనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను తొలగిస్తుండటంతో టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు అక్కడకు చేరుకుని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ కన్వీనర్ తుమ్మల చంద్రారెడ్డి భవనాలకు ఉన్న రంగులను తొలగించడంపై టిడ్కో ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దావా పెంచలరావు మాట్లాడుతూ టిడ్కో భవనాలకు ఉన్న రంగులను తొలగించి వేరే రంగులు వేసి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తే టీడీపీ ఆధ్వర్యంలో ఊరుకునేది లేదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడకు వచ్చిన ఎస్ఐ రవినాయక్తో టీడీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, తెలుగు యువత మొగల్ యస్తాని, ఓంకార్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవును, వర్క్ అయిపోయింది కదండి, వర్క్ ఆల్రెడీ పెయింట్ చేశారు కదా, ఆత్మకూరులన్నీ కంప్లీటెడ్ అయింది కదా, ఓపెనింగ్ అయిపోయింది, మాకు ఓపెనింగ్ అయిపోయింది, ఇల్లు చేసాము 25వ తేదీ హౌస్ ఫర్ ఆల్ టిడ్కో బిల్డింగ్ లో లబ్ధిదారులందరూ కూడా పంచడం ఫ్రీగా ఇద్దాం అని చెప్పేది ఒక మంచి శుభదినము, మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజలకు ఆ రోజు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రేపు 20వ తేదీ ఇస్తాడు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము హర్షిస్తున్నాం. అలాగే ఆల్రెడీ స్టేట్ మొత్తం మీద ఈ టిడ్కో ఇల్లు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి కలర్స్ మంచి అన్ని మొత్తం బ్రహ్మాండంగా ఈరోజు పూర్తి చేసి ఆత్మకూరు నెల్లూరుపాలెం దగ్గర టిడ్కో బిల్లు 20 ఇల్లు కట్టాం. అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు 20వ తేదీ ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళు దానిపైన మళ్ళీ కలర్ వేయడం అనేది చాలా నీచమైన పని. ఆ కలర్స్ బదులు వెంటనే మీరు ఆ కలర్స్ మార్చి ఈ టిడ్కో డి కానీ ఎస్సీ గారిని కూడా నేను కోరడం ఏంటంటే మీకు అధికారికంగా ఏదైనా సరే ఒక వర్క్ చేయాలి, కానీ దీన్ని మీరు ఒక దొంగచాటుగా పనిచేయడం అనేది చాలా కరెక్ట్ అయిన పని కాదు. మీరు మాకు ఒక జీవో చూపించి ఈ కలర్స్ మార్చేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చిన్న మనవి, రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వరదలు పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి అలాంటి వాళ్ళకు మీరు ఏదైనా సహాయం చేస్తే మంచి పని, కానీ కలర్ మీద కలర్ వేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాధనం వృధా చేసే బదులు ఆ కలర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ కలర్స్ ఎందుకు వేయాలా, దీని మీద ఏం బాగలేవు బిల్డింగ్లు, ఏమన్నా 20 సంవత్సరాలు ఓల్డ్వే అవి ఒకసారి చూసి మీరు కలర్స్ వేస్తే మంచిదే, మేమేం కాదనం లేదు. ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇంకా నాణ్యంగా ఇవ్వాలి, కానీ మీరు ప్రజల డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది మేము దీని మీద జీర్ణించుకోలేకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీని మీద మేము ఎంతటికైనా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.